మేడం నమస్తే నమస్తే మేడం కన్నప్ప నుంచి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ అయింది తిన్నడుగా మంచు విష్ణు కొడుకు ఎంట్రీ ఇవ్వటం జరుగుతోంది మీకు ఎలా అనిపించింది తన స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి లుక్ వైజ్ కానివ్వండి ఎలా అనిపించింది మీకు బాగున్నాడండి పిల్లాడు ముద్దుగా ఉన్నాడు చక్కగా నాకు చూడగానే ఏమనిపించిందంటే ఫ్యారెక్స్ కంపెనీ ఉండేది ఒకప్పుడు ఓకే ఫారెక్స్ ఫుడ్ ప్రోడక్ట్ పిల్లల పిల్లల ఫుడ్ ప్రోడక్ట్ దాని మీద ఫోటో చూసినట్లు అనిపించింది చాలా ముద్దుగున్నాడు ఫోటోజెనిక్గా అనిపిస్తుంది ఫేసు ఫీచర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఓకే అందుకని ఏంటంటే ఏది ఏమైనా ఇప్పుడు మూడో తరం నా సినిమాల్లోకి వస్తుంది మంచు ఫ్యామిలీ నుంచి ఏదేమైనా ఒక విషయానికి కొంత మోహన్ బాబు గాడ్ ఫాదర్స్ ఎవరు లేకోకుండా సినిమా రంగంలోకి వచ్చి అష్ట కష్టాలు పడి తిని తినక చేసే ఉద్యోగం వదిలిపెట్టి మరి ఇప్పుడు ఒక ఉద్యోగం ఉంది ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉంది అని అంటే ఎవరైనా అమ్మా జీవితం సెటిల్ అయిపోయింది అనుకుంటారు అలా కాకుండా టేరింగ్ డాషింగ్గా వచ్చి సినిమా రంగంలోకి వచ్చి అతన్ని అతన్ని నిరూపించుకుని మరి కష్టాలు పడిన తర్వాత కష్టానికి ఫలితం కూడా తక్కింది అతను ఒక విలక్షణమైన నటుడుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయన పేజీ ఆయన ఒకటి ఆయన ముద్ర ఆయన వేసుకున్నారు విలన్గా వచ్చి హీరోగా అయ్యారు హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు అలాగే సినిమా ఇండస్ట్రీకి ఆయన వంతు ఆయన ఏమంటారు కంట్రిబ్యూషన్ అందిస్తూ వచ్చారు అలాగే ఇదొకటే కాకుండా విద్యా సంస్థలను కూడా పెట్టి ఆ విద్యా సంస్థల ద్వారా కూడా ఒక రకంగా ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఎవరైనా నష్టపోయిన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకి వాళ్ళ కాలేజీలో ఫ్రీగా ఎడ్యుకేషన్ కూడా ఇస్తారని తెలుసు నాకు ఒక రకంగా ఎంతో కొంత అసలు గవర్నమెంటే చెప్తుంది ట్వంటీ పర్సెంట్ పేద విద్యార్థులకు చదువు చెప్పాలి అని ఎవరు దాన్ని ఫాలో కావట్ల ఆయన కాలేజీలో ఫాలో అవుతున్నారు అట్లా చదువుకున్న పిల్లలు నాకు తెలిసిన పిల్లలు కూడా ఉన్నారు సరే ఏది ఏమైనా ఒక రకంగా విద్యా సంస్థలు పెట్టి ఆ విద్యా సంస్థల ద్వారా సేవ చేస్తున్నారనుకోండి వ్యాపారం చేస్తున్నారనుకోండి ఇప్పుడు ఆయన ట్వంటీ పర్సెంట్ పేద పిల్లలకు చదువు చెప్పించే విషయంగా చూసుకుంటే ఒక ఎంట్రన్స్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి మెరిట్ పిల్లలకు కూడా వాళ్ళు ఉచితంగా చదువు చెప్పే విధానం ఉంది వాళ్ళ దగ్గర రైట్ అలా ఆ విధంగా చేస్తున్నారు నెక్స్ట్ సినిమాల దగ్గరికి వచ్చేసరికి ఆయన సినిమాలు తీస్తూనే ఉన్నారు అవి ఆడనివ్వండి ఆడనివ్వకపోనివ్వండి ముగ్గురు పిల్లలు ఆ ముగ్గురు పిల్లలు కూడా సినిమా ఇండస్ట్రీలకు లోకే వచ్చారు మంచు విష్ణు రెండో జనరేషను ఎంతైనా మొదటి జనరేషన్ వాళ్ళకు ఉన్నంత తాపత్రయము ఆ తపన కృషి ఆ పట్టుదల రెండో జనరేషన్ వాళ్ళకి కొంచెం తక్కువే ఉంటుంది కానీ మళ్ళీ మూడో జనరేషన్ దగ్గరికి వచ్చేసరికి అది మళ్ళీ పెరుగుతుంది రిఫ్లెక్ట్ అవుతున్నట్లు అవుతుంది అవుతుంది అది కనిపిస్తుంది ఈ పిల్లాడు ఇప్పుడు వాళ్ళ తాత అంటే వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయి నటనని మించి ఈ పిల్లాడి దగ్గర స్పార్క్ కనిపిస్తుంది ఏదో అంటారు చూడు పువ్వు పుట్టగానే పర్మిలిస్తుంది అన్నట్లు ఆ పిల్లాడి దగ్గర స్పార్క్ కనిపించింది చూడగానే ముద్దుగా అనిపించాడు ఇప్పుడు ఇలాగే అల్లు అర్జున్ కూతురు కూడా అర్హ అర్హ ఒక సినిమాలో చేసింది ఇలాగే శాకు శాకులు దాంట్లో దాని జానపద కథలు కదా ఇది కూడా దాదాపు అలాంటిది ఆ వేషధారణ కావచ్చు నాకు తిన్నడుగా తిన్నడగా చేస్తున్నాడు కదా ఆ వేషధారణ అది చాలా బాగుంది అందుకని ఏంటంటే ఈ అబ్బాయిని చూస్తే మోహన్ బాబు వారసత్వం నిలబెడతాడు అనిపించేలాగా చిన్నప్పుడు మనోజ్ ఉండేవాడు అట్లా ఓహో ఓకే మనోజు దేశంలో దొంగలు పడ్డాడు ఏదో ఒక సినిమా ఉందండి నానా పటేకర్ హిందీలో చేశాడు ఆ సినిమా తెలుగులో మోహన్ బాబు చేశారు ఓకే చాలా మంచి సినిమా నానా పటేకర్ సినిమా సేమ్ నాకు ఇప్పుడు పేరు గుర్తు రావట్లేదు దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి జర్నలిస్టుల పరిస్థితి గురించి ఒక దేశభక్తి ఒక సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తిగా మోహన్ బాబు అద్భుతమైన నటన చూపించాడు ఆ సినిమాలో చాలా గొప్ప సినిమా అది అంటే డబ్బులు ఎన్నో వచ్చినాయో నాకైతే తెలియదు కానీ సినిమా ల్యాండ్ ల్యాండ్మార్క్ సినిమా ఆ సినిమాలో ఎంగేజ్లో మనోజ్ చేస్తాడు అట్లాగే ఎన్టీఆర్ సినిమాలో కూడా మనోజ్ చేస్తాడు ఎన్టీఆర్ సినిమా కూడా అది అది కూడా నాకు పేరు గుర్తు రావట్లేదు దాంట్లో ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ తండ్రి మోహన్ బాబు కొడుకు మనోడి క్యారెక్టర్ వేశాడు పుణ్యభూమిన ఆ సినిమా అయితే అలాంటప్పుడు చాలా హుషారుగా చాలా బాగా చేశాడు అసలు నిజంగా మోహన్ బాబు యొక్క లెగసీని ఇతను కంటిన్యూ కంటిన్యూ అనిపించింది ఇప్పుడు మళ్ళీ ఆ పిల్లాన్ని చూస్తుంటే ఆ రౌండ్ ఫేసు అది ఎంత చూస్తుంటే మళ్ళీ నాకు ఆ చిన్నప్పుడు మనోజ్ కూడా గుర్తొచ్చాడు అందుకని ఏది ఏమైనా ఇప్పుడు కళాకారులు కుటుంబంలో ఏమనుకుంటారు దీన్ని ఇంకొకరు 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 ముందుకు తీసుకెళ్ళాలనే కోరుకుంటారు వాళ్ళు దానికి తగ్గట్లుగా ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి చాలా సంతోషపడతారు వాళ్ళు అవును ఇప్పుడు వీళ్ళు ఏఐఏస్ చేస్తామంటే కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు సినిమా యాక్టరే అవ్వాలి అనుకుంటారు అట్లా వాళ్ళకి నటన మీద ఉన్న ఇష్టంతో కొనసాగిస్తారు నాటకాల్లో కూడా తండ్రి నాటకాలు వేస్తున్నాడు అనుకోండి కొడుకుని తల్లి డిస్కరేజ్ చేస్తుంది మీ నాన్న ఇట్లాగే నాటకాలు నాటకాలంట దినికి నాశనం అయిపోయాడు నువ్వు మట్టుకు నాటకాలు ఆడటానికి వీలు లేదు అని చెప్తే కొడుకు నాటకాలు ఆడలేడు అనుకోండి ఆ ఇంట్లో ఖచ్చితంగా రెండో తరంలో మూడో తరంలో పుడతాడు ఈ నాటకాలు వేసేవాడు మళ్ళీ మళ్ళీ అట్లా ఇది ఒక రకంగా ఆ కుటుంబంలోనే ఆ వాతావరణం ఉంది కదా మొత్తం సినిమాల్లోనే ఉన్నారు కదా పైగా మేనత్త సినిమాల్లోనే ఉంది తండ్రి సినిమాలు చేస్తూనే ఉన్నారు అందుకని ఈ పిల్లాడు తాత వారసత్వం నిలబెడతాడు అనిపించేలా ఉన్నాడు బొడ్డోడు మట్టుకు బాగుంటుంది కంపల్సరీ ప్లస్ అవుతాడు ఈ ఫ్యామిలీ ఖచ్చితంగా ప్లస్ అవుతాడు ఆ సినిమా కూడా ప్లస్ అవుతాడు ఒక రకంగా అసలు ఈ బొడ్డోడిని చూడడానికి కూడా సినిమాకి వెళ్తారేమో అనిపించేట్టు ఉంది ఆ బొడ్డోడు రైట్ మేడం థ్యాంక్ యూ